వీరిద్దరు కూడా దేవళరాజు గారికి చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సన్నిహితులుగా ఉండే దేవళరాజు గారికి నమస్కారం. అలాగే అమ్మాయి సాహిత్య ప్రియులు కూడా దేవళరాజు గారు ప్రతి సాహిత్య సభకి వస్తారు. అలాగే వీరికి చక్రపాణి గారికి ఆ విషయాలు కూడా గుర్తు చేశారు మనకి. వారికి సాహిత్య ప్రియులు వారికి నమస్కారం. మీ అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థినులకి విద్యార్థులకి పెద్దలకి ఇక్కడ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయునులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు నా అభినందనలు. మరి నమస్కారం అంటే బాగుండదు కదా. బుద్ధుడు గారు ఇప్పుడు నా చేత ఒక పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. వారి సోదరిమణి యానాంలో ప్రధాన ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి వారి పుస్తకాన్ని నా చేత ఆవిష్కరింపజేశారు. అందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని మీరు తెచ్చిన వెంటనే ఒక పద్యం కనిపిస్తుంది. మీరు బాగా పుస్తకాలు చదవాలి. మనకి ప్రభుత్వ విధానాల వల్ల మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, వేరే విషయం అది. కానీ తెలుగును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం తక్కువ చెయ్యకూడదు. ఇంగ్లీష్ కంటే తెలుగు గొప్పది అని మీరు అతను అనుకోవాలి. ఎందుకంటే మనం పైకి రావడానికి మంచి ఉద్యోగాలు సంపాదించడానికి ఇంగ్లీష్ చదవాలి. కానీ తెలుగు మాత్రం తప్పనిసరిగా తెలుగుని గౌరవించాలి. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కనిపిస్తున్నా సరే తెలుగునే గౌరవించాలి. ఎందుకంటే ఎంత మమ్మీ అని పిలిచినా కాలు గారు పడ్డారనుకోండి మమ్మీ అంటారు, మీరు ఏమంటారు అమ్మే అంటారు కదా. కాబట్టి ఒక ఆయన ఢిల్లీ వెళ్ళాడట, ఒక కవి గారు ఢిల్లీ వెళితే ఆయనకి చాలా భాష వచ్చు. ఒక ఆయనతో హిందీలో మాట్లాడేస్తున్నాడు, ఒక ఆయన తమిళలో మాట్లాడేస్తున్నాడు, ఒక ఆయనతో మలయాళంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు చూసేవాళ్ళకి ఆశ్చర్యమైపోయింది, ఏంటి ఎన్ని భాషలు వాళ్ళలాగే మాట్లాడేస్తున్నాడు అని మనలాంటి కుంటె కుర్రాడి కొడుకి ఒక ఆలోచన వచ్చింది. ఈయన ఏ భాష వాడో తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే దానికి ఉపాయం చేశాడు. వాడు దగ్గరికి నమస్కారం అంటే ఒక్కసారి గెల్లేశాడు. ఆయన ఒక్కసారి గట్టిగా గెల్లాడు. అమ్మో అన్నాడు ఆయన, ఓహో మన తెలుగు వాడు అమ్మో అనగానే అప్పుడు చెప్పేశాడు ఎన్ని భాషలైన అలంకారంగా మాట్లాడుతున్నా వీడు తెలుగు వాడని చెప్పగలిగాడు. కాబట్టి తెలుగు అంటే ఏంటంటే మన రక్తంలో ఇంకినట్టు ఉంటుంది, మన రక్తమే తెలుగు. ఇంగ్లీష్ ఇంకెవరిదో రక్తం అది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి తప్పనిసరి పరిస్థితి ఈరోజు మరి. కానీ తెలుగుని మాత్రం మనం గౌరవించవలేను, ఎందుకంటే మనది కాబట్టి, మనది కాబట్టి, మన ఆత్మలో లీనమైనటువంటిది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. దీని గురించి ఇంకొంచెం తత్వం సహా చెప్తాను నేను. ఇందులో ఇవి వీరు సంకలనం చేసినటువంటిది వీళ్ళ సోదరిమణి. చాలా మంచి సందేశాలు ఉన్నాయి ఇందులో, చాలా మంచి పద్యాలు ఉన్నాయి. వేమన పేరు తెలుసు కదా మీకు, మహాకవి వేమన అంటే సమాజానికి ఉపయోగపడేటటువంటి అనేక విషయాలను చెప్పినటువంటి ఆయన వేమ. ఆయన ఈ దేంతో రాస్తాడు పద్యాన్ని చివరిలో ఏమొస్తుంది, ఈశ్వరాభిరామం వినురగం. ఇది తెలియనివాడు ఎవ్వడలేడు, ఇంకేదైనా తెలియకపోవచ్చు కానీ ఈశ్వరాభిరామం వినురగం మాత్రం ప్రతి వాడికి తెలుసు. అంత మనకి పనికొచ్చేటువంటి పద్యాలు చెప్పినవాడు. ఈ పద్యం చూడండి, ఇందులో ఉంటుంది గురువులేక విద్య గురుతుగా దొరకదు, గురువులేక విద్య గురుతుగా దొరకదు. మీరు ఎదుర బుక్ చదివారనుకోండి అది మీకు గుర్తుండదు, కానీ గురువు గారు చెప్పారనుకోండి గుర్తుండిపోతుంది. మళ్ళీ చిన్నప్పుడు ఉన్న విషయాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోదు, పెద్దవాడైన తర్వాత ఎన్నో మర్చిపోవచ్చు. మనం చిన్నప్పటివి ఒకటో క్లాస్ నుంచి చదువుకున్నటువంటివి ఆ పద్యాలే మనకు గుర్తుంటాయి. ఈనాటికి చాలామందికి ఆ పద్యాలే గుర్తు, తర్వాత వచ్చిన పద్యాలు గుర్తుండవు. అంత గొప్ప విషయం అన్నమాట. అందుకే గుర్తుగా అన్నాడు, అంటే గుర్తుండిపోవడం అన్నమాట.
గురువు లేక విద్య గురుతుగా దొరకదు, రూపతి లేక భూమి తృప్తి కాదు. రాజుగారు లేకపోతే భూమిని పరిపాలించే వాడు ఉండడు. అంటే పూర్వపు రాజులే, ఇప్పుడు మనకి మంత్రులు అనుకోండి, వేరే విషయం. కాబట్టి ఒక రాజు అనేవాడు ఉండాలి, అలాగే విద్యార్థికి గురువు అనేవాడు ఉండాలి, ప్రజలకి రాజు అనేవాడు ఉండాలి. గురువు విద్య లేక గురుతరద్విజుడవునే. గురువు గారి దగ్గర నేర్చుకోకపోతే వాడు అన్నీ తెలిసిన వాడు కాడు. ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు. అందరికీ కూడా రెండు జన్మలు ఉంటాయి. ఒక జన్మ ఏమిటో చదువుకున్న జన్మ, ఇంకో జన్మ ఏమిటంటే చదువుకున్న జన్మ. కాబట్టి చదువుకున్న జన్మ ఉన్న ప్రతివాడు కూడా ద్విజుడే. అందుకనే ఏమన్నాడు, గురువు విద్య లేక గురుతర ద్విజుడవునే, విషదాభిరామ వినురవేమా. ఇలాంటి పద్యాలు ఉన్నాయి. అందుకని మీరు తప్పనిసరిగా ఎంత ఇక్కడ చదువుతున్నప్పటికీ కూడా ఇంటి దగ్గర చక్కగా ఏదో ఒకటి చదువుతున్నాను మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీరు సమయం లేకపోయినా మనసులో ఆ మాట ఉంటే మీరు ఎప్పటికైనా సరే చదువుకుంటారు. చదువు అంటే ఏమిటి, ఇదే చదువు, లోక జ్ఞానమే చదువు. ఈ చదువు మనకి ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది, అంతే, ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇవాళ మాస్టారు తెలుగు గురించి కొన్ని విషయాలు చెప్పన్నారు, చెప్తాను మీకు. చాలా హై స్కూల్స్లో మాట్లాడాను ఇప్పుడు, ఎందుకంటే తెలుగుకి చాలా ప్రమాదం ముందుకు వచ్చింది. తెలుగు భాషను మర్చిపోతున్నాం మనం. ఎందుకని, మనం వాడే పదాలన్నీ కూడా ఇంగ్లీష్ అయిపోయాయి. మరి మన మా చిన్నప్పుడు అంటే మీ మాదిరి కాదు, కొట్లో అమ్మేటటువంటివన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనవి అమ్మేవాళ్ళు. ఏమమ్మేవాళ్ళు, కొబ్బరి ఉండాలి లేకపోతే వేరుశనగ పప్పు ఉండాలి, ఇలాంటివి అమ్మేవాళ్ళు. అవి మనం తయారు చేసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు. ఇప్పుడు కొట్టుకు వెళ్ళగానే ఏమడుగుతున్నారు పిల్లలు, చాక్లెట్. చాక్లెట్ అనారోగ్యకరమైన పేపర్లు రాస్తూనే ఉన్నారు. చాక్లెట్ తర్వాతది ఐస్ క్రీమ్. అంటే మీకు తెలియకపోవచ్చు, మీరు అలవాటు చేసుకోకండి. అది అలవాటు చేసుకుంటే తర్వాత ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే ఇవి తిన్న మొదలంటే అదే పరిగా తింటుంటారు అన్నమాట. అలాగే ఐస్ క్రీమ్ తింటే కూడా అదే పని. నేను చూసా చంటి పిల్లాన్ని తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఒక ఆవిడ పెద్ద ఆవిడ వాడికి ఐస్ క్రీమ్ కొనుబడి తినిపిస్తాను. అవును అర్థం ఉందండి, ఏం అర్థం లేదు. ఐస్ క్రీమ్ తినకండి, ఎప్పుడో ఒకసారి రుచి చూడడం వేరే విషయం. వాటికి అలవాటు పడిపోయి చేస్తున్నారు అన్నమాట. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకే ఇంకో కొబ్బరి ఉండంటే ఏమర్థం అవుతుంది, ఇంకోటి ఏమర్థం అవుతుంది అర్థం కాదు. అంటే మనం వాడే వస్తువులన్నీ కూడా వాడాలి. అంటే మాకేం చేసుకోవడం చేత కాదు, నువ్వే మాకు ఇవ్వాలి అని వాడివే కొనుక్కుంటున్నాం మనం. వాడి వ్యాపారమే సాగుతోంది, మన వ్యాపారం సాగట్లేదు. కానీ ఇంతకు ముందు తరాల వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగే నేర్చుకున్నారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ కూడా సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. కానీ మహాపండితులు పుట్టారు ఈ దేశంలో. సర్వేపల్లి రాధాకృష్ణన్ మాతృభాషలో చదివినవాడే, కానీ ఇంగ్లీష్లో నిధి. ఒకళ్ళు కాదు, మహాపురుషులు పుట్టారు. ఎవరు మీరు ఏ పేరు చెప్పినా వాళ్ళు ఇంగ్లీష్లో మహాపండితులే. వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుతున్నటువంటి వాళ్ళు కదా. మనది తెలుగు అయితే ఇంకోటిది హిందీ, ఇంకోటిది వేరు దేశ భాషలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎవరు, శ్రీకృష్ణదేవరాయ గారు అన్నారు. కాబట్టి ఎవరి మాతృభాష వాళ్ళు నేర్చుకున్నట్లయితే, ఇందా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ రావడం బ్రహ్మ విద్య కాదు, ఏ భాష అయినా వస్తుంది, ఏ భాష అయినా వస్తుంది. ఎందుకు రాదా ఇప్పుడు మేము, మాకు ఇంగ్లీష్ రాదా, మాకు ఇంగ్లీష్ మీడియం చెప్పి తెలుగును మార్పించేసి తెలుగు మాట్లాడితే కొట్టి ఇంగ్లీష్ అయిపోయారా మధ్యాహ్నా, ఏమి కాదు, అలా చెప్పిన వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా చెప్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో. మన మన స్కూల్ దానికి ఎక్సెప్షన్ అనుకోండి, ఎందుకంటే వీరి నాన్నగారు దీన్ని స్థాపించినప్పుడు ఎన్ని ఇంగ్లీష్ మీడియం కళాశాలలు వస్తున్నప్పటికీ కూడా, స్కూళ్ళు వస్తున్నప్పటికీ తెలుగే ముఖ్యమైనటువంటి భాషగా తెలుగు మీడియం అంటాం. మీడియం అంటే మాధ్యమం అంటాం తెలుగులో. అటువంటి నడిపినటువంటి మహావ్యక్తి అంటే ఇప్పుడు ఈయన మళ్ళీ అదే మీడియం అని అన్నట్లయితే ఈనాడు మనకి మరుగుడు లేదు. ఎందుకంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ చదవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
అజీ సుబ్బారావు గారు ఇది అయిపోయిన తర్వాత వస్తారేమో అనుకున్నా, తొందరగానే మన కోసం వచ్చారు ఆయన. కొత్తపేటలో సాహిత్య నిర్మాతల్లో జీ సుబ్బారావు ఒకరు, వారు ఉగాది నాడు అద్భుతంగా సభ చేస్తారు, దానికి మేమందరం కూడా వస్తాం. ఓ 100-200 మంది కవి కోకిలు వస్తారు అప్పుడు, అక్కడ ఉగాది నాడు కవి కోకిలు వస్తారు. అంత గొప్పవాడు ఆయన, మీ ఊరు వాడు. ఆయన్ని వేదిక మీదకి రమ్మందావండి, మీరు చెప్తారు ఆయన చెప్తారు. ఆయన వేదిక మీకు ఆహ్వానించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. పూర్వము వెళ్ళారు, అత్యంత మేధావులు కొంతమంది వెళ్ళారు. వాళ్ళు ఏ భాష చదువుకున్నారండి? కానీ ఇంగ్లీష్ని నేర్చుకున్నారు. నేను హిందీవాడి కాదు, తర్వాత హిందీ నేర్చుకున్నాను, ఏదో కొద్దిగా మాట్లాడతాను అందులో కూడా. ఎందుకు రాదు ఏ భాష అయినా? వాళ్ళు ఏం చేశారు, అమెరికా వెళ్ళేవాళ్ళు, మనం పలానా దాంట్లో వెళుతున్నాం కాబట్టి ఇంగ్లీష్లో పండితులు అవుదాం అనుకుని ప్రత్యేకంగా చదువుకుని పండితులై అప్పుడు అమెరికా వెళ్ళారు. లండన్ మీకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నాడు, మాకు తెలుగులో తెలుసుగా పేరు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రామాయణ కల్పవృక్షం రాశాడు, అలాగే 1000 పడగల నవలు రాశాడు. ఆయన కొడుకు అచ్యుత దేవరాయలని లండన్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా 80 దాటినాయి. మరి ఏ తెలుగులో నేర్చుకోకుండా, తెలుగులో నేర్చుకోకుండా ఇంగ్లీష్లో నేర్చుకునేలాడు ఆయన. మీకు ఆసక్తి ఉంటే పలానా ఉద్యోగం చేయాలి మనము అని అనుకుంటే దానికి తగ్గ భాష మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఉత్తరాది కదా ఉద్యోగం చేయాలి, హిందీ నేర్చుకోవట్లేదా? ప్రత్యేక పరీక్షలు కట్టించి వాటిలో నెక్కి అప్పుడు వాడు ఆ దేశానికి వెళ్తాడు. అలాగే గ్రీసు దేశం వెళ్ళాలంటే గ్రీక్ నేర్చుకుంటాడు, రష్యా దేశం వెళ్ళాలంటే రష్యన్ నేర్చుకుంటాడు. అదే అబ్బురం అది, అదే కష్టం కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి ఇంగ్లీష్లోనే చెప్పాలి అనేటటువంటి ఒక రూల్ని ప్రభుత్వం చేసింది. అది మనకి తెలుగు భాష రాకుండా కూడా చేస్తోంది, మోసంతా కూడా ఇంగ్లీష్ మీద కలగజేస్తోంది. అందుకని ముందుగా మనం ఏం చేద్దామంటే తెలుగు మీద మీకు ఒక పాట వినిపిస్తాను. ఆ పాట విని మీరు తర్వాత మీకు తెలుగు గురించి కొన్ని విషయాలు చెప్తా. తెలుగు భాష ఎటువంటిది అని ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం అంటే ఈ మధ్యదేమో తెలుగు భాష అనుకుంటాం, కానీ అత్యంత ప్రాచీనమైనటువంటి భాష. అంటే చాలా కాలం నుంచి ఇది ఉన్నది. ఎంత కాలం నుంచి ఉన్నది అంటే సింధు నాగరికతతో మనకు మొదలైందని అనుకుంటాం కదా, మీరు వినుండొచ్చు కొంతమంది. ఆ సింధు నాగరికత అంటే 3000 సంవత్సరాలకి ముందే ఆ శాసనాల మీద తెలుగు పదాలు కనిపిస్తున్నాయి అని చెప్పారు. కాబట్టి నన్నయ్యతో మొదలని అనుకోకండి మీరు. నన్నయ్య గారు ఆదికవి, 1000 క్రితం వాడు. కానీ 3000 సంవత్సరాల క్రితమే మనకి సింధు నాగరికతకి సంబంధించినటువంటి, అప్పుడు మూల వాసులు ఉండేవాడు, అప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుకున్నారు, శాసనాల మీద తెలుగు భాష ఉంది. కాబట్టి తెలుగు ప్రాచీనమైనది, అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఇంకా ఎలాంటిది మన తెలుగు అంటే, తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం, తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం, తేట మాటల ఊటయం మన తెలుగు పాటకు వందనం, తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం, తేట మాటల ఊటయో మన తెలుగు పాటకు వందనం, సింధు కాలములోన మొదలై. సింధు కాలం మొదలైంది. ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వారు పరిపాలించడానికి వచ్చిన తర్వాత 300 ఏళ్ళ క్రితం వచ్చింది. కాబట్టి మంది అత్యంత ప్రాచీనమైనటువంటి భాష ఇంగ్లీష్ కూడా అప్పుడు పుట్టలేదు. సింధు కాలములోన మొదలై ఆది కవితల యందు వెలుగై, నన్నయ్య భక్తు మొదలైనటువంటి కవుల కాలంలో ఒక అద్భుతమైనటువంటి భాష మనకి రూపొందింది. అందులో అద్భుతమైనటువంటి పద్యాలు రావడం మొదలైంది. ప్రాచీన కావ్యాలు ప్రపంచంలోనే చాలా గొప్ప కావ్యాలుగా చలామణి అయ్యాయి. అంటే నన్నయ్య రాసినటువంటి భారతం అనండి, ఎర్రన తిక్కన రాసినటువంటివి కానివ్వండి, తర్వాత కవులందరూ రాసినవి కానివ్వండి, మనుచరిత్ర కానివ్వండి, పిగ్గల సూరుడు కానివ్వండి, అన్నీ కూడా ప్రపంచ ప్రఖ్యాతమైనవి.
ఇప్పుడు వాటిని ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళు పెడుతున్నారు. ఆది కవితల యందు మెలుగై కృష్ణరాయల మనసు నిలిపిన తెలుగు మాటకు వందనం, తెలుగు మాటకు వందనం. తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం. తేట మాటల ఊటయో మన తెలుగు పాటకు వందనం. తెలుగు చిలుకలు పలుకుతుంటే, చిలుక ఉంది కదా చెవికి తెలుసుకున్నా, చిలక అదే చెప్తున్నా, మీరు చిలకలే చెప్తున్నా, కాదు మీరందరూ కూడా చిలకలే, తెలుగు చిలకలు మన అన్ని తెలుగువే, మనకి తెలుగు నేర్పిస్తే తెలుగు మాట్లాడుతుంది చిలక. తెలుగు చిలుకలు పలుకుతుంటే, తెలుగు చివురులు కదులుతుంటే, ఉగాదినాడు చెట్లన్నీ చిగురుస్తాయి, కోతులు వాటి మీద ఉంటాయి, ఆ చిగుళ్ళు కూడా తెలుగు చిగుళ్ళే, ఎందుకంటే మన తెలుగుదేశానికి సంబంధించినవి కాబట్టి తెలుగు చిగుళ్ళు. తెలుగు చిలుకలు పలుకుతుంటే, తెలుగు చివురులు కదలుతుంటే, తెలుగు గాలికి పరవశించే, గాలి కూడా తెలుగుదే, తెలుగు గాలికి పరవశించే తెలుగు తోటకు వందనం. తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం. తేట మాటల ఊటయో మన తెలుగు పాటకు వందనం. తెలుగు వీరుల రక్తధారలు, తెలుగు వాళ్ళంటే గొప్ప వీరులు, అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు, అందుకే గతమంత ఘనకీర్తి కలవాడు అన్నాడు ఒక ఆయన. అంటే పూర్వకాలం చాలా పేరున్నవాడు తెలుగువాడు అంటే అర్థమేంటి, ఈనాడు లేదు అని. పూర్వం నువ్వు చాలా మంచివాడు అంటే అర్థమేంటి, ఈనాడు నువ్వు మంచివాడు కాదని అర్థం. అలాగే గతమంత ఘనకీర్తి కలవాడు, ఆ కీర్తి నిలుపుకోవాలంటున్నాడు కవి. పూర్వం నీకు చాలా పేరుంది, తెలుగు కోసం ఉద్యమాలు జరిగినాయి, ప్రాణాలు అర్పించి పోరాడాడు కాబట్టి అటువంటి పోరాట భావాన్ని నువ్వు నేర్చుకో. తెలుగు వీరుల రక్తధారలు కణములందున దాచుకుంటూ, మట్టి కణాల్లో దాచుకోనట ఎవరు, అరుణరాగము ప్రజలకిచ్చే తెలుగు నేలకు వందనం. నేల తెలుగు నేల, ఈ తెలుగు నేల ఆంధ్రులు చేసినటువంటి తెలుగు కోసం పోరాడేటువంటి కథలు నీవు కూడా వినిపిస్తాయి. మట్టి దగ్గర చెవి పెట్టి వినండి, కానీ మీరు మట్టి దగ్గర చెవి పెట్టి వినే రోజులు పోయినాయి. మీరు ఇప్పుడు మట్టిలో ఆడుకోరు, ఆడుకొని ఇవ్వరు తల్లిదండ్రులు, బూట్ వేయాలి, మరి పెద్ద యూనిఫామ్ కావాలి, ఇవన్నీ ఉండేప్పుడు మట్టిలో ఆడుకుంటే చెడిపోతాయిరా అంత. మేము ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలా, మామూలు దుస్తులు కొడుకున్నాం, అప్పుడు ఇన్ని లేనే లేవు అసలు, ఎక్కడ ఆడుకున్నా వదిలేసేవాళ్ళు తల్లిదండ్రులు తోటల్లో మట్టిలో. రవీంద్రనాథ్ ట్యాగూర్ అని చెప్పాడు తెలిసిన, పసి పిల్లలకి చెప్పులు వెయ్యవద్దు అని చెప్పాడు, వాళ్ళని మట్టిలోనే తిరగలేవాడు. అంటే ఆ మట్టి లక్షణం అనేది నీలోకి పాకుతుంది అన్నమాట. మట్టిని ప్రేమించడం నేర్చుకుంటావు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు అన్నాడు గురుదా. కానీ మట్టి కూడా ముఖ్యమైనటువంటిది, అంటే మనిషిని మర్చిపోయి మట్టిని ప్రేమించకూడదు. ఇది ఆ దేశం కదా, నువ్వు అందరిని ప్రేమిస్తావా, దుర్మార్గులు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మట్టితో పాటు మనుషులు కూడా నువ్వు ప్రేమించడం నేర్చుకో, మట్టిని ప్రేమించు. అరుణరాగము ప్రజలకిచ్చే తెలుగు నేలకు వందనం. తేనె కన్నా తీయ తీయని తెలుగు భాషకు వందనం. తేట మాటల ఊటయో మన తెలుగు పాటకు వందనం. ఇతర భాషలు దాడి చేస్తూ, ఇప్పుడు పరిస్థితి అదనమాట, మన మీద ఇతర భాషలన్నీ కూడా దాడి చేస్తున్నాయి, దండయాత్ర చేస్తున్నాయి, చేస్తున్నా కానీ తట్టుకుని నిలబడాలి మనం. అంతేగాని జీ హుజూర్ అని నీకు లొంగిపోతామని అనకూడదు,
ఒకప్పుడు మహమ్మదీయులు పరిపాలించినప్పుడు ఆ పదాలన్నీ కూడా మన తెలుగులో కలిసిపోయినాయి. జేబు అన్నారు అనుకోండి, తెలుగు పదం కాదు అది, అది ఉర్దూ పదం. అలాగే బోలెడు ఒకటి రెండు కాదు. అలాగే ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత అవి కలిసిపోయినాయి. మరి ఇప్పుడు రోడ్డు అంటే అదే అంటాం కానీ ఆ బాటలో పెడుతున్నాను మనం, ఆ రోడ్డు మీద పెడుతున్నాను అంటాం. కొన్నింటికి అయితే తెలుగు తెలియనేదే లేదు మనకి పిల్లలకి. అంటే కొత్త సాధనాలన్నీ వచ్చేసాయి మనకి. రోడ్డు రోటలు అంటే తెలియదు నాకు, వాళ్ళకి మిక్సీ అంటే తెలుస్తుంది, గ్రైండర్ అంటే తెలుస్తుంది. అందాక ఎందుకండి, మా ఇంట్లో చిన్న పిల్ల మా మనవరాలు అనుకోండి, ఆ మనవరాలతో ఒకసారి నేను పాము అని చెప్తానండి. మీకు తెలుసుండొచ్చు పాము అంటే, ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు, మీరు వింటూనే ఉంటారు. పట్టణాల్లో ఉండే పెద్ద పేరు విండు, పాము అంటే ఏమిటి దాచేయాలి, ఏం చెప్పాలి, ఒరే స్నేక్ రా అన్న, స్నేక్ అంటే స్నేక్ అంటే తెలిసిపోయింది. ఎందుకని సెల తీస్తే ఆడుకునేప్పుడు స్నేక్స్ వస్తుంటాయి కదా, పాముతో ఆకు వస్తుంటాయి, అందుకని స్నేక్ అని చెప్తారు, పాము చెప్పడు. అంతా ఇంగ్లీషే కదా, ఇందులో కూడా ఎక్కడికి పోయినా ఇంగ్లీషేగా. అందువల్ల తెలుగులో ఉన్నటువంటి పదాలు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి, పెద్దవాళ్ళని అడగాలి, ఏంటంటే ఇంగ్లీష్ అంటున్నాం దీని తెలుగు ఏమిటి అని అడిగి తీరాలి. మీరు మన భాషది కాబట్టి తెలుగు ఒకవేళ మీరు క్లాసులో చదవకపోయినా దీని తెలుగు పదం ఏమిటి అనేది మీరు నేర్చుకోవాలి. ఒకసారి నేను ఒక ఆయన హోటల్కి వెళ్ళాం విశాఖపట్నంలో, ఆ హోటల్కి వెళ్ళి కూర్చున్నాం, కూర్చుంటే నా ఎదురుగా కూర్చుని ఆయనకి పూరి తింటున్నాం, పూరిలో కూర కావాలి కదా. ఆయన అన్నాడు అక్కడ పనిచేస్తే అక్కడ కొంచెం పిల్లలు పనిచేస్తున్నాడు, ఆడ పిల్లలు అంటే ఆయన కూతుర్లే ఎవరు అయ్యి ఉంటారు యజమానికి. ఆవిడ పిలిచాడు, పిలిచి ఏం కావాలండి అన్నారు. ఏం కావాలంటే అనే కర్రీ కావాలని, ఏమిటన్నాడు కర్రీ అండి కర్రీ కావాలి అన్నాడు. ఏం మళ్ళీ చెప్పన్నాడు, నాకు అర్థం కాలేదు కర్రీ అంటే, నాకు అర్థం కాలేదు ఏమిటి చెప్పాడు. చెప్పంటే అప్పుడు ఇక గచ్చంతర లేక కూరండి అని, మరి ఆ మాట మొదటిగా అనొచ్చు కదా, కూర అనే బదులు కర్రీ ఏంటి, పచ్చడి అనే బదులు చట్నీ ఏమిటి. అప్పుడు అమ్మాయిని పాపం వచ్చేవాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటారు, మరి మనకు అలవాటు అయిపోయింది కదా, వాళ్ళ కూర అంటే తెలియట్లేదు మన కర్రీ అని అనాలి, వాళ్ళకి పచ్చడి అంటే తెలియదు చట్నీ అని అనాలి, అన్నం అంటే తెలియదు. ఏమంటారు హోటల్కి వెళ్ళి రైస్ అంటారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు రైస్ అంటే అలా అన్నం కాదు, రైస్ అంటే బియ్యం, బియ్యం వాడు బియ్యం అయ్యింది కదా అన్నం వేస్తాడు వాడు వాడికి. అందువల్ల మన రైస్ రైస్ అంటే కదా వాడికి తెలియదు. అందులోనూ అన్నాన్ని ఏమనాలి, వైట్ రైస్ అండి, వైట్ అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి. అంటే వేరే రైస్ అయితే వేరే రైడు, పులిహార అనుకోండి అదే అన్నమే, కానీ అది ఎల్లో రైస్, ఎల్లో రైస్ అంటాడు. చక్కగా పులిహార అనొచ్చు కదా, పులిహార అనే పదం పోతుంది పోతుంది కదా, పులిహార అంటే కొంతమంది తెలియట్లేదు కూడా, అది ఎల్లో రైస్ అనే అనాలి. అలాగే అయిపోయింది, మీరు తెలుగు పదాన్ని తప్పనిసరిగా తెలుసుకోవలను, అప్పుడే మనకి తెలుగు నిలబడుతుంది. ఇప్పుడు తెలుగు ఎలా నిలబెట్టాలని పెద్దవాళ్ళందరూ కూడా బాధలు పడిపోతున్నారు. అసలు ఏదైనా భాష మీకు ఒకటో క్లాస్ నుంచి నేర్పిస్తే వదలకుండా మీకు వస్తుంది ఏ భాష అయినా సరే. కాబట్టి తెలుగును నేర్పలేదనుకోండి తెలుగు రాదు, ఏదో నేర్పిస్తే అదే వస్తుంది. అలా పోతుందా తెలుగు అని భయపడుతున్నారు జనం. అమెరికాలో వాడు కూడా చెప్తున్నాడు మీ తెలుగు పోతుందా ఇంకో 30 ఏళ్ళలో. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మేమందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నవాళ్ళని, కానీ తెలుగును మర్చిపోకూడదు. తెలుగు పదం ఏమిటి అని తెలుసుకోవాలి మీరు. మనం ఇంగ్లీషే వాడుతున్నాం, ఏమిటి తెలియదు తెలుగు పదం. ఆ విండో తెర అన్నాడు, విండోకి తెలుగు పదం ఏంటి, డోర్ మూయ అన్నాడు, డోర్కి తెలుగు ఏమిటి, ఉదాహరణకి చెప్పారు కాబట్టి అన్నీ మీరు తెలుసుకోవాలి. అందువల్ల ఏమన్నా మనం ఇతర భాషలు దాడి చేస్తూ తెలుగు భాషను తరుముతుంటే 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 ఇతర భాషలు దాడి చేస్తూ తెలుగు భాషను తరుముతుంటే ఉద్యమాలకు ఊపిరిచ్చే తెలుగు మాతకు వందనం, తెలుగు మాతకు వందనం. పట్టండి తప్పట్టు తెలుగు, తెలుగు మాత ఇంట్లో ఉండే తల్లి అమ్మ, కానీ మనకి తర్వాత మనం పెంచేది విజ్ఞానం ఇచ్చేది
భాష. గురువు గారు సరిగ్గా చెప్తే మనకు పాఠం వస్తుంది, సరిగ్గా చెప్పకపోతే పాఠం రాదు. కాబట్టి అందరూ కూడా తెలుగు మీద శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. నేను ఒకసారి ఒరిస్సా వెళ్ళా, ఒరిస్సా వెళితే దోహద అవసరం అయిన నాకు ఒరియా భాష రాదు. మనకెందుకు వస్తుంది ఒరియా భాష? ఒరియా భాష రాదు. నేను అడిగే వాడికి ఇంగ్లీష్ రాదు అండి. అందుకే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇద్దరు తెలుగులో మాట్లాడుతూ కనిపించారు. అబ్బో మన ఆడు దొరికాడు రాని రమ్మని పలానా షాప్ ఎక్కడ ఉంది అని అడిగి వాడు ఏమన్నాడో తెలుసా మీరు ఆశ్చర్యపోతారు. వీ డోంట్ నో సార్, యూ ప్లీజ్ ఆస్క్ ఎనీ అదర్ అని అన్నాడు వాడు. వాడెవడు తెలుగు మనవాడే. వాడు శుభ్రంగా నాకు తెలియదండి, మీరు ఇప్పుడు అడగడం అనొచ్చు కదా. ఐ డోంట్ నో సార్, యూ ఆస్క్ ఎనీ అదర్ మ్యాన్ అని చెప్పాడు. దౌర్భాగ్యం ఏడవాలా నవ్వాలి, దానికి నవ్వాలి ఏడవాలి కూడా. అంటే మన వాడే పాడైపోయినందుకు నవ్వాలి, అలాగే తెలుగు భాష కోసం ఏడవాలి. అందుకే ఏమవుతుందంటే అదే మీరు అరవ దేశాలు తమిళ దేశాలు, తమిళ వాడికి ఇంకో తమిళ వాడు కనపడతాడు ఎందులో మాట్లాడతాడు, తమిళంలోనే మాట్లాడతాడు వాడు, ఇంగ్లీష్లో మాట్లాడదు, ఇంగ్లీష్లో మాట్లాడదు. అలాగే ఉత్తరాలు వెళ్ళండి, మీరు హిందీ వాడితో మాట్లాడండి. మీరు వాడు ఒకసారి వాడు అడిగారు చిత్ర బజే అని అడిగారు, టైం ఎంత అయింది అన్నట్టుగా. అయితే నేను 9 9 9 చేయమని చెప్పాను వాడికి. 9 అన్నాడు. 9 అంటే తెలియదు మనకి, చిన్నప్పటి నుంచి ఇక్కడ తెలుస్తుందా వాడికి తెలియదు, వాడు చిన్నప్పటి చదువుకోవాలి. అప్పుడు నవ్వు పది అని చెప్తే ఓ సరే నవ్వు పది అంటే హిందీలో 9 అర్థం. అందువల్ల అలాగే మీరు కన్నడ దేశంకి తమిళ దేశానికి వెళ్తే మనకి బోర్డులన్నీ ఇక్కడ మనకి ఏ భాషలో ఉంటాయి, ఇంగ్లీష్ భాషలో ఉంటాయి, కానీ వాడివి కన్నడ భాషలోనే ఉంటాయి. అలాగే మనకి ఇంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా చేశాడు ఒక ఆయన, రఘు పేరులో ఆయన కాశ్రాయుడు. ఆయన కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా తెలుగులోనే నడిపాడు, ఇంగ్లీష్లో నడపలేదు. కాగితం ఆయన గుమస్తా తెలుగులో రాయన్నాడు, అంతే తాను తెలుగులో రాశాడు. అలాగే ఇప్పుడు పశ్చిమ గోదావరి కలెక్టర్ ఒక లేడీ ఆడావిడ, ఆవిడ కూడా తెలుగులో రాసి తీరాలి అని చెప్పింది మనం. గిరుగువారి జయంతి నాడు అందరూ కూడా తెలుగులోనే రాయండి, ఈ పత్రాలన్నీ కూడా తెలుగే. ఇంకా మనం దాన్ని ఇంగ్లీష్లో రాజకీయమైనటువంటివి కానీ మిగిలినటువంటివి కానీ రాయడానికి వీలు లేదు. ఇదే మాట అసెంబ్లీలో కూడా చెప్పడానికి మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో మీటింగ్ పెట్టండి మీరు, అందులో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఆశ్చర్యం కదా, అది మన్ని పరిపాలించేవాడు ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడ. అలాగే వాడికి రాదు ఇంగ్లీషు, వాడు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మళ్ళీ ఇంకో పదాన్ని ఇంగ్లీష్ తెచ్చుకుంటాడు, మళ్ళీ ఇంగ్లీష్లో కంటిన్యూ చేయలేడు, అందుకని మళ్ళీ తెలుగులో మాట్లాడతాడు కదా, దౌర్భాగ్యం. సరే ఐఎమ్ గోయింగ్ ఆన్ ది రోడ్ అంటే పెద్ద ఇంగ్లీష్ వచ్చినాడు లాగా, అక్కడి నుంచి వాడికి సాగదు. సాకపోతే ఏమంటే నేనండి అది సుబ్బారావు చూశానండి, మొదటి నుంచే తెలుగులో అనవచ్చు కదా, నేను అలా వెళ్తుంటానండి సుబ్బారావు కనిపించానని నేను చెప్పచ్చు కదా, అలా చెప్పడానికి గంభీరంగా ఐఎమ్ గోయింగ్ ఆన్ ది రోడ్ అంటాడు. సుబ్బారావు కనిపించాడు అన్నాడు ఇంగ్లీష్ తెలియదు, అందుకని చేశాడు అంటేనే నాకు సుబ్బారావు కనిపించాడు. వాడు ఏమన్నాడంటే ఐఎమ్ గోయింగ్ టు మెడ్రాస్ అన్నాడు, మళ్ళీ ఇంగ్లీష్ అక్కడ అది అది తెలుసు ఐఎమ్ గోయింగ్ టు మెడ్రాస్ అని మాట్లాడినాడు, అందుకని ఐఎమ్ గోయింగ్ టు మెడ్రాస్ మళ్ళీ ఏమనాలి అని చెప్పాడండి. నాతో చెప్పాడని నాకేమో తెలియదు అది, అందుకని ఆయన నాతో చెప్పాడు. ఇలాంటి మనం నేర్చుకోకూడదు, అందరూ ఏమనుకోవాలంటే తెలుగులో అయితే తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడు, అంతేగాని సంకర భాషలో మాట్లాడు, మంచి భాష మాట్లాడు. కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే పెద్దవాళ్ళు ఇంకో 2 నిమిషాలు చెప్పి ఊరుకుంటారు, మీకు ఇంటికి రాసిన అవసరం ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా చెప్పేది, అది ఫీలింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ దిస్ సర్దా చేద్దాం, అది కుర్రాలు కాబట్టి సర్దా చేద్దాం అమ్మ పిల్లలు కాబట్టి. తెలుగు భాష గురించి మీకు ఒక మంచి అభిప్రాయం కలగజేయాలి అనే ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దానికి ఒక మా సుబ్బారావు తెలుసు, మన మన పద్ధతులు ఆయనకి తెలుసు, సుబ్బారావు గారికి మన పద్ధతులు తెలుసు కాబట్టి ఒక విషయం చెప్తాను మీరు వినండి. నేను ఇప్పుడు
ఎలా మాట్లాడతారు వీళ్ళు పెద్దవాళ్ళ చెప్తాను కదా మీకు అది ఎలా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళు కానీ సినిమా స్టార్లు కానీ మొన్న ఒక ఊళ్ళో మాట్లాడుతున్న HMTV ఆయన పిలిచారు ఆయనతో నేను ఏం చెప్పానంటే ఏమండి మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి ఎవరినైనా పిలిచినప్పుడు అంటే సినిమా స్టార్లు కానీ రాజకీయ నాయకులు కానీ మొదట మీరు మాట చెప్పండి వాళ్ళకి అయ్యా మీరు పూర్తిగా తెలుగులో మాట్లాడండి ఎందుకంటే మీకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఈ మాట అనగా దానికి కోపం వస్తుంది వాళ్ళకి అందుకే నా మాట అనకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడండి ఎందుకంటే వినే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్లో మొదలైతారు అనుకోండి ఆ పల్లెటూళ్ళు ఎవరికి అర్థం అవుతుంది అది పట్టణాల్లోనే అర్థం కాదు పెద్దవాళ్ళకి అని చెప్పండి అని చెప్పాను నేను ఆయన అంత ప్రాటిస్తారు చూద్దాం ఎందుకంటే వాళ్ళకి ఎందుకు కూడా డబ్బులు ఇస్తారు అనమాట అని డబ్బులు ఇస్తారు వీళ్ళందరూ అందుకే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారనమాట ఇప్పుడు తెలుగుకి మన వాళ్ళు ఒక హోదా ఇచ్చారండి ఆ హోదా ఏంటి ఇదే ఉంటారండి ప్రాచీన హోదా ఇచ్చారు అదే తమిళానికి ఇచ్చారు మళ్ళీ మనకి ఇచ్చారు దాని గురించి రాసినటువంటి ఒక విషయం ఏంటంటే మీరు తెలుగుకు ప్రాచీన హోదా ఏమండి తెలుగుకు ప్రాచీన హోదా ప్రభువులే ఇచ్చారు కాదా ఎవరు ఇచ్చారు ఇది గవర్నమెంట్ ఇచ్చింది ప్రభువులే ఇచ్చారు తెలుగుకు ప్రాచీన హోదా ప్రభువులే ఇచ్చారు కాదా అడుగకు అడుగకు తెలుగుకు ఉన్న వర్తమాన హోదా వర్తమాన హోదా కావాలి మనకి కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు ప్రాచీన హోదా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రాచీన కాలంలో తెలుగు చదువుతుండేది అని తెలుసుకోవాలి మనం అంతేగాని మేము తెలుగు మాట్లాడుతున్నాం అన్నది లేదు ఇప్పుడు మాట్లాడుతున్నామని చెప్తే అది వర్తమాన హోదా అప్పుడు మాట్లాడేవారు అని చెప్తే అది ప్రాచీన హోదా మనకి ఏది కావాలి అది విషయం తెలుగుకు ప్రాచీన హోదా ప్రభువులే ఇచ్చారు కాదా అడుగకు అడుగకు తెలుగుకు ఉన్న వర్తమాన హోదా అరే హోదా కాదు రూపాయి హోదా కాదు రూపాయి చదువులలోన సంజలలోన ఆలనలోన పాలనలోన అమ్మ భాషకై పొరులు చేసే భాషాభిమాన మామూలకి పేదవారి కోసం పోరు చేసే వారికి అరే నే సలాము చేస్తా ఈ జనానికి పేదవారి కోసం పోరు చేసే వారికి కంది మీదాల కూడా పేదవాళ్ళే తెలుగు చదివాడు ఎవరు అంటే పేదవాళ్ళని చెప్తున్నారు ఇప్పుడు చూడండి విన్నారుగా మీరు తెలుగు ఎవరు చదువుతాడు అంటే పేదవాడు చదువుతాడంట ఇంగ్లీష్ ఎవరు చదువుతాడంటే బాగా డబ్బున్నవాడు ప్రైవేట్ కాలేజీలో 100,000 రూపాయలు కట్టి వాడు చదువుతాడు ఎంత ఆశ్చర్యం విషయం తెలుగు పేదవాడిదా కొత్తది కదా కొత్తది ఇంగ్లీష్ అని అది దీన్ని మనం వ్యతిరేకించాలమ్మా అందుకనే ఆ విధంగా ఉంటే ఇంకో విధంగా ఎలా ఉంది మరి ఒక వాక్యంలో ఒక్క పదం తెలుగులో ఉంటే అది ఎముదం ఈరోజు ఎలా ఉంది 10 మాటలు మాట్లాడితే ఒక్క తెలుగు మాట్లాడితే ఉందావరా అని అనుకుంటాం ఒక్క పదమైన తెలుగు వస్తే మనకు ఆనందంగా ఉంది అంటే చాలా విచారకరమైనటువంటి దశ ఇప్పుడు ఆ రోడ్డు మీద బస్సు ఆ రోడ్డు మీద సూపర్ డీలక్స్ బస్సు స్పీడుగా వెళ్తోంది ఇందులో తెలుగు పదం ఏముంది వెళ్తుంది అది ఒక్కడే అదే అక్కడ మరి గోయింగ్ అంటే బాగుండదు అని అది అటువంటిగా ఇంగ్లీష్ కూడా అవుతుందని ఎవరు అది మాత్రం తెలుగు వాడు రోడ్డు మీద ఎక్స్ప్రెస్ బస్సు ఎక్స్ట్రా స్పీడ్తో చాలా స్పీడ్ అనడానికి ఓవర్ స్పీడ్తో పోతుంది అంట అలా అనుకోదు అంటే అది మనకి అలవాటు అయిపోయింది వేరే విషయం అది అలాగే చూడండి ఇంకోటి ప్రతిదానికి కూడా ఓకే అని అలాగైనా మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తావా ఓకే అంటే వస్తారని వస్తాము ఆరోగ్యం బాగుందా ఓకే బాగుంది అని చెప్పాడు ఓకే త్వరగా సాయంత్రం ఆరోగ్యం మా ఇంటికి వస్తున్నావా ఓకే ఆరోగ్యం ఎలా ఉంది ఓకే అన్నిటికీ ఓకే తెలుగులో సరే అనే పదం సరే అనే పదం అలాగే అనే పదం ఉన్నాయి ఇవి ఎటువంటి అర్థాల్లోనే మనం వాడుకోవచ్చు సరే అనగానే అనేక అర్థాలు వాడుకోవచ్చు
సరేవా అంటే ఆపే అని అర్థం, ఆ సరే అలా చేస్తానని అర్థం, ఆ సరే లేదు అంటే విష్ణువుని ప్రదర్శించడం. మూడు అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలు నువ్వు ఓకే అనగలవా? అనలేదు. కానీ ఓకే అనవచ్చు. అలాగే మీకు చాలా ఈ అమెరికా వారు వాడతారు కాబట్టి మనం వాడుతున్నాం. అమెరికా వారు అంతకుముందు మనం థ్యాంక్ యూ అంటే వాడు నో మెన్షన్ అనేవాడు, అంటే అక్కడక్కడ చెప్పక్కర్లేదండి అనేవాడు. ఇప్పుడు నో మెన్షన్ అనేది మానేసాం. ఏమంటామని ఇప్పుడు థ్యాంక్ యూ అంటే వెల్కమ్, వెల్కమ్. ఎందుకు వాడన్నాడు కాబట్టి వాడు మళ్ళీ వెల్కమ్ అని మళ్ళీ రేపొద్దున వెల్కమ్ అన్నాడు అనుకోండి, మనం అదే వాడతాం. అంటే వాళ్ళందరినీ వాడటమే మనం చేసే పని. ఇప్పుడు ఏదైనా బాగాలేదనుకోండి చెప్తాను, అది పాటలు చెప్తే మీకు బాగా తెలుస్తుంది. అది ఎలా ఉందంటే మనకి ఉన్నటువంటి విషయం. ఇంకో పదం ఉంది మనకి, టీవీలు కూడా అదే ప్రచారం చేస్తుంటాయి. ఎందుకంటే అమెరికా అంటాడని, ఓ అనమంటే వావ్ అంటావు, వావ్. టీవీలో ఎక్కడ పడితే అక్కడ నేను అమెరికా వచ్చానంటే వావ్, మనకి ఓహో ఉంది, ఓ ఉంది, అబ్బా ఉంది, అమ్మా ఉంది, ఓ ఏడు పదాలు ఉన్నాయి మనకి. ఇవి ఏమన్నా ఈ వావులు ఉన్నాయండి? అటువంటి నేర్చుకోకండి. వావ్ అమ్మో, టీవీలో చూసినాడు, ఎక్కడ చూసినాడు, వావ్. ఎందుకని వాడుతున్నాడు? అమెరికా వాడు వాడాడు కాబట్టి, మనవాడు వాడాడు కాబట్టి కాదు, అమెరికా వాడు వాడాడు కాబట్టి వీడు కూడా అది వాడుతున్నాడు. ఓ అనమంటే వావ్ అంటాడు, సరే అనడానికి ఓకే అంటాడు, సరే అండు ఓకే, చీ అనడానికి షిట్ అంటూ ఒక కంపు మాటనే అంటాడు. చీ అంటాం మనం ఇప్పుడు ఏమంటాడు కదా చదువుకున్నాడు, షిట్ 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 అంటే అర్థం కదా, సీడికి తెలియదు ఆడికి లేదు, షిట్ అంటే పేడ అని అర్థం, షిట్ అంటే పేడ. వాడు చీ అంటే కొంత నయ్యం వాడికి ఏం బాగుండదు, చీ అంటే ఓ వాడికి ఇష్టం లేదు అనుకుంటాడు, నువ్వు మాట్లాడే మాట పేడగా ఉందని తెలిస్తే వాడు కొడతాడు. కానీ అమెరికా వాడు వాడు ఏడు కాబట్టి వాడు ఏమంటే, అమెరికా వాడు అన్నాడు కదా షిట్ అని, అందుకు నాకేం పర్వాలేదు. మనకి ఎవరన్నా మాట్లాడదాండి క్లాసులో, అరే ఫుల్ మాట్లాడకరా అంటే వాడు ఏమనుకోడు, వాడు వెళ్ళరా అంటే వాడికి కోపం వస్తుంది. ఎందుకంటే అది మన పదం, మనకి జీవించిన పదం. ఓ అనమంటే వా అంటాడు, సరే అనడానికి ఓకే అంటాడు, చెయ్యనడానికి షిట్ అంటూ ఒక కంపు మాటనే అంటాడు. అరే అమెరికా మాట, అమెరికా బాట, అమెరికా నే వదిలేసి, అమెరికాకే వదిలేసి వాడు అమెరికాకే వదిలేద్దాం. ప్రతి పూట అమ్మ మాటను పలికే, ప్రతి పూట అమ్మ మాటను పలికే దమ్ము గల తమ్ముళ్ళందరికీ పేదవారి కోసం. పేదవారి కోసం పోరు చేసేవారికి. ఇక్కడ పేదవారిని ఎందుకు అన్నారా అంటే చెప్పాను నేను, ఎందుకంటే తెలుగు మాట్లాడేవాడు పేదవారికి చూస్తాడు, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాట్లాడేవాడిని ఇంగ్లీష్లో పెద్ద చేసేవాడిని ఏమో వాడిని చాలా గొప్పవాడు దానికడుకు చూస్తాడు. తిరిగేది కూడా అదే కదా, ఇలాంటి స్కూళ్ళు వదిలేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి చాలా దగ్గర, ప్రైవేట్ స్కూళ్ళకి బోల్ డబ్బులు కట్టాలి, ఇదే వ్యవహారం ఉంది. కాబట్టి ఆ విధంగా పేద గొప్ప తేడా కూడా దీంట్లో వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన విషయాలు అందుకని చెప్తాను. ఒక విషయం చెప్పి ముగిస్తానండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నవల రాశారు. ఆ నవల ఏంటంటే నాగశీలుడు అని ఒక నవల. అంటే బుద్ధిజం అనేది ఉంది కదా మన దేశంలో, బుద్ధుడు ఉన్నాడు, బౌద్ధ ధర్మం అనేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో వాదోపవాదాలు చాలా ఉన్నాయి. వాటి మీద అవన్నీ చదివి అర్థం చేసుకుని సత్యనారాయణ గారు బుక్ రాశాడు. రాసి అది ఢిల్లీ వెళ్ళినప్పుడు రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూద్దాం, మన తెలుగు వాడు కదా, ఆయన చూసుకుందాం. వెళ్ళి ఆ నవల ఇవ్వడానికి, నేను ఈ మధ్య నాగశీరుడు అనే నవల రాశానండి అన్నది అనగానే, సర్వేపల్లి రాధాకృష్ణ అతను ఎవరు నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను ఎంతో పరిశోధన చేసి రాశాను, చాలా కష్టం తెలుసుకోవడం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికి అలవోక చెప్పేశాడు.
ఒక దండం పెట్టేసి ఈ సత్యనారాయణ గారు ఆ పుస్తకం ఇచ్చి నవలు రాశారండి చదవండి అని చెప్పి తిరిగి వచ్చాడు. అంత గొప్పవాడు సర్వేపల్లి రాధాకృష్ణ. అందుకోసం చెప్తున్నాను, గురువు అనేవాడు మీ విద్యార్థులు ఎప్పటికీ కూడా గుర్తుంచుకునేటటువంటి వ్యక్తి. ఎందుకు గురువుకి ధైర్యం ఇచ్చేది శిష్యుడే. ఎందుకని నేను ఎక్కడికి వెళ్ళినా, అంటే నేనంటే లెక్చరర్గా పనిచేశాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్ ఎవడెవడు కనిపిస్తాడు. ఢిల్లీలో ఏదో బదాలు నడుస్తుంటే మాస్టర్ ఆయన ఆయన చూస్తాడు. వీడు ఎవడగా ఢిల్లీలో నాకు తెలుసుకోవడం చూస్తే మన స్టూడెంట్ ఆయన. కాబట్టి స్టూడెంట్ ఎప్పుడు కూడా గురువుని మర్చిపోడు. అందులో బాగా చెప్పే గురువుని అసలు మర్చిపోడు. మంచివాడైన గురువుని ఎప్పుడు గౌరవిస్తాడు, వాడు ఎంత పెద్దవాడైనా సరే. ఒకసారి మా ఊళ్ళో ఇన్స్పెక్టర్ గారు ఎస్పీ గారు ఎస్పీ గారు హై స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంటే ఆయన అంతా ఆయన వచ్చాడు. ఇదేంటో ఎస్పీ గారు వచ్చాడు ఇక్కడికి అనుకుంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఇంకా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పాడు ఆయన, అందుకే నేను వచ్చానని చెప్పాడు. వాడు ఎస్పీ, వాడికి రావాల్సిన అవసరం చెప్పండి. కానీ తను చిన్నప్పుడు అతని దగ్గర చదువుకుని ఉన్న వల్ల, ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గర చదువుకుని ఉన్న వల్ల ఆయన ఎస్పీ గారే ఎవరితో చెప్పకుండా వచ్చేసారండి. వాళ్ళు ఎవరితో చెప్పకుండా వెళ్తారా, పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పిలిస్తేనే వెళ్తారు వాళ్ళకి. అంత గౌరవం గురువుకి ఈ దేశంలో ఉంది, అంటే అంత గౌరవం శిష్యులకి ఉంది. అంటే గురువుకి డబ్బు లేకపోరండి, ఏం లేకపోరండి, వాడు గర్వించేది స్టూడెంట్స్ని చూసుకునే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. మీరు ఇలా ఉండరు కదా, మీలో కొంతమంది కలెక్టర్లు అవుతారు, ఇంకోళ్ళు అవుతారు, ఇంకోళ్ళు అవుతారు, చాలా పెద్దవాళ్ళు అవుతారు. మీరు పెద్దవాడైనా సరే మిగిలిన వాళ్ళకి మీరు గౌరవం ఇవ్వకపోవచ్చు. ఎవరికి గౌరవిస్తారు, గురువు గౌరవిస్తారు. అందుకే ఈ గురు పూజా మహోత్సవం అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది. గురు శిష్యుల అనుబంధం మనకి చాలా గొప్పది ఈ దేశంలో. అంటే గురువు చెప్పేదాన్ని ఏకాగ్రంగా వినేటటువంటి తత్వం శిష్యులకు ఉంటుంది. అటువంటిప్పుడే విద్య వస్తుంది. అర్జునుడు ఏమన్నాడు, చెట్టు మీద ఏం కనిపిస్తుందండి, ఎందుకంటే మిగిలిన వాళ్ళేమో చెట్టు కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పారు, ఆకాశం కనిపిస్తుంది. అర్జునుడు ఏం చెప్పాడు, ఒక్క పక్షి మాత్రమే నాకు కనిపిస్తున్నాడు. అంటే ఈ మిగిలిన ప్రపంచం వాడికి తెలియదు. గురువు పక్కన అడిగింది గురువు ద్రోణాచార్య గారు. కాబట్టి ఆ ఏకాగ్రత మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, చదివే దాని మీద మనస్సు పెట్టి అందులో లీనమైపోయి మిగిలిన వాటి లెక్క చేయకుండా చదువుకునే రోజుల్లో ఎప్పుడైతే మీరు చదువుకుంటారో అప్పుడు మీరు చాలా పైకి వస్తారు. మీరందరూ చాలా పైకి రావాలన్న కోరిక నా మాటలు మనసులో పెట్టుకున్నారు. వీళ్ళు మర్చిపోరు నాకు తెలిసి, ఎందుకంటే పెద్దవాళ్ళైతే మర్చిపోరు, చిన్నవాళ్ళైతే మర్చిపోరు. కాబట్టి జీవితంలో మంచి ఆదర్శాలతో మీరు అందరూ బతికి జీవించి మంచి ఉద్యోగాలు చేసి పైకి రావాలని ఈ గురు పూజా మహోత్సవం రోజున మీరందరికీ నా ఆశీర్వచనాలు అందిస్తూ, నన్ను పిలిచినటువంటి బుద్ధుడు గారికి నా చిన్నవాడు కాబట్టి నా శుభాకాంక్షలు నా ఆశీస్సులు అందిస్తూ మీ అందరికీ అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సుదీర్ఘమైన చక్కటి పాఠంతో మా స్కూల్ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆనందపరిచిన గురుతులు శ్రీ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారికి మరొక్కసారి మా సంస్థ తరఫున, మా గ్రామం తరఫున కూడా, మా కళా సాహితీ సుబ్బారావు గారి సమక్షంలో కళా సాహితీ తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.